సుఖదుఖాలు కలిసి పంచుకపోతే స్నేహానికి అర్థమేమిటి సరిగ్గా భారతంలో కనిపించేవవే మూడు రకాల స్నేహాలు ఉంటాయి భారతంలో సఫల స్నేహం విఫల స్నేహం సుఫల స్నేహం మూడు ఉంటాయి విఫల స్నేహం ద్రోప ద్రౌపదుడు ద్రోణుడు ఇద్దరు కలిసి చదువుకున్నారు ఈ మాత్రం చదివారు సహనవు భనక్తో సహనవు భనక్తో చదివారు మర్చిపోయారు అయిపోయే తర్వాత ద్రౌపదు రాజయ్యాక వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉన్నారు ఒక మంచంలో తిన్నారు ఒక మంచంలో తిన్నారు ద్రౌపదుడు రాజయ్యే ముందు అక్కడికి గురుకులం విడిచిపెట్టి వెళ్ళిపోతే ద్రోణాచారుడుతో చెప్పాడు గో అబ్బాయి నువ్వు ఎప్పుడు నేను అనుకోక నేను రాజునైనా సరే మన స్నేహం మన స్నేహం అని నీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను అన్నాడు పాపం ఈ ద్రోణుడు ఆ కృపిని కృపాచార్యుని చర్యని పెళ్లి చేసుకున్నాక అశ్వద్ధామని కన్నాక ఆవిడకేదో అనారోగ్యం వల్ల పిల్లాడికి పాలివు లేని పరిస్థితి ఉంటే ఆయన దగ్గర ఆవులు లేని పరిస్థితి ఉంటే ఏదో పదావులు ఇస్తాడు కదా అని రెండు ఆవులు అడుగుదామని రాజ్యానికి గడితే తోలనాడి మాట్లాడి గెంటించి బారేశాడు ఎవడో పేద బ్రాహ్మడు జంజాలు ఒడుక్కునేవాడు నాతో చదువుకున్నాడా వాడు చెబితే నువ్వు నమ్మడమేనా అని ద్వారపాలకుల చేత గెంటించాడు ఆ గెంటించినటువంటి ద్రోణుడు కక్షపట్టి చివరి వరకు ఎలా సాధించాడో మీకు తెలుసు ఆయన కక్షగా అడ్డం ఆయన ఎండించడం తప్పు అయితే ఈయన ఆ కక్షను అంతకాలం కొనసాగించడం తప్పు దోనుడు కూడా తప్పే అప్పటికేదో అర్జునుడిని పంపించడం ద్రుపదుని ఓడించడం తీసుకురావడం అది తప్పు కాదు ఆ మాత్రం కోపం ఎవరికైనా ఉంటుంది అంతటితో దాన్ని ఆపకుండా మళ్ళీ ద్రుపదుడు దోనుడిని బిజ దోను చంపేటువంటి కొడుకు అర్జునుడిని బలు చేసుకునే కుమార్తె కావాలని వారం కోరితే వాళ్ళకెవరో పుట్టగానే అంత ఆ విషయం తెలిసి అప్పటికైనా ఆ కక్ష మానుకోకుండా బ్రాహ్మణుడు అయ్యండి సత్వగుణానికి ప్రాధాన్యం ఇవ్వకుండా రజోగుణానికి ప్రాధాన్యం ఇచ్చి చిట్ట చివరి రోజు వరకు ద్రుపద సైన్యం కోసమే ఉంది ఈ బ్రాహ్మడు సత్వగుణం నుంచి రజోగుణానికి జారిపోయాడు అని లెక్కది ఇంతంత కక్షలు పెంచుకోవాలి రెండు ఆవులు ఇరవై ఒక్క లక్షల మంది చావుకు కారణమయ్యాయి ఆ చావుకి ఇన్ని ఆవులు కారణమా దోణుడు కక్ష అది అంటే ద్రుపద ద్రోణుడు ఏమైంది విఫల స్నేహం ఎవరో ఎవరు తెలుసా కర్ణ దుర్యోధనుడు వాళ్ళు ఎక్కడ అపార్థాలకి లోను కాల కర్ణుడికి ఇచ్చిన మాట దుర్యోధనుడు తప్పలా ఇంకా చెప్పాలంటే కర్ణుడే ఎక్కువ నిజాయితీ పరుడు ఆ విషయంలో దుర్యోధనుడికి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో తప్పల ఎందుకంటే తప్పవలసిన పరిస్థితులు కర్ణుడికి ఏర్పడ్డాయి దుర్యోధనుడికి ఏం ఏర్పడలేదు ఆయన రాజు ఆయన ఏది చెబితే అది నడుస్తుంది కర్ణుడు అలాంటి వాడు కాదు ఆయన మీద కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి స్వయంగా కన్న తల్లి కుంతి ఒత్తిడి చేసింది ఆ కృష్ణుడు వచ్చి ఒత్తిడి చేశాడు అయినా లొంగలేదు యుద్ధం జరుగుతుందని తెలుసు మేము చచ్చిపోతామని తెలుసు పాండవులు గెలుస్తారని తెలుసు అయినా కృష్ణ దీన్ని నడిపిస్తామని తెలుసు నేను మాత్రం రాను అన్నాడు అందుకే ఇప్పటికీ అప్పటికీ స్నేహానికి ప్రత్యేకగా మాకు త్యాగి కర్ణుడు మిగిలిపోయాడు అలాగా మనం కాదనిలేని విషయం అది కానీ మీ చప్పట్లకు నేను సంతోషించను ఎందుకంటే ఇది సఫల స్నేహమే కానీ సుఫల స్నేహం కాదు వాళ్ళ స్నేహం వ్యక్తిగతం అయితే మనం ఆనందించవచ్చు బాగున్నారండి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఈ వ్యక్తిగత కమిట్మెంట్లు పనికిరావు ప్రజల కోసం కమిట్మెంట్ తప్ప అది సుఫల స్నేహం ఇప్పటికీ రాజకీయాలను పాడు చేస్తున్నది ఇదే నాకు పదవి ఇచ్చింది ఆయనే నేను ఆయన ఏం చెప్తే ఏది వింటా వాడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అసెంబ్లీలో లేచి నువ్వు బైకాడ్ చేసి బయటకు వచ్చేయాలి నీకు వాడికి పదం అంటే ఇక్కడ ఇదే వ్యక్తిగత కమిట్మెంట్ అండి ఇవాళ రాజకీయాలను మొత్తం చెడగొడుతున్నది ఇదే నాకు పదవి ఇచ్చాడు మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు మా మాకేదో చేశాడు ఇదా అంటే నీకేదో జరిగింది కాబట్టి ఆయనకి ఆయనకి అంకితమే ఉంటావా ఆయన దుర్మార్గుడైనా సరే ఆయన చేసిన నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యే ఎందుకు లేచి వ్యతిరేకించరండి ధైర్యం లేకపోవడం కాదా మా స్వార్థం పార్టీ పొద్దున్న పార్టీ మధ్యాహ్నం పార్టీ మారడానికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందండి ఆ ధైర్యం లేకపోవడం కాదా మా స్వార్థం భర్త ఏమవుతుందో ప్రజలు ఏమంటారో తిడతారో కొడతారో రాళ్లేస్తారో అనే భయం కూడా లేదా మారిపోతున్నారు కదా అంటే ధైర్యం లేదండి వాళ్ళకి ధైర్యం ఉంది చాలా ధైర్యం ఉంది మా స్వార్థం ఉంది మనం ఎందుకు వ్యతిరేకించాలి పొత్తిపోనే మన పదవు మనకు ముఖ్యం ఇంత పెట్టుకుంటే అధికార పార్టీ ఎలా కుదురుతుంది ఇది ఈ ఆలోచనే అంటే ఎలాంటి స్నేహం ఇది మీరు ఆలోచించారు కర్ణ దుర్యోధనలో స్నేహం ఎలాంటిది అంటే కర్ణుడు ఎంత మంచివాడైనా ఆయన దుర్మార్గుడు కాకపోయినా స్నేహిశీలైనా దాత అయినా వనవాసం సహా మాయజూదం సహా ద్రౌపది వస్త్రాపహరణం సహా అన్నీ సమర్థించాడు నీ స్నేహం కోసం ఇవన్నీ సమర్థిస్తావా అంతకంటే నాకు అక్కర్లేదు దుర్మార్గుడితో స్నేహం నేను చేయలేను అని బయటకు వచ్చేసి ఉంటే కర్ణుడు మంచివాడుగా చరిత్రలో మిగిలేవాడు ఆయనతో స్నేహం జీవితాంతం కొనసాగించాడు అనేది పెద్ద విషయం కాదు ధర్మానికి అంకితమైనడా లేదా అనేది పెద్ద విషయం అందుకే కర్ణుడు కూడా ఆయన కోరుకోని మరణం తప్పలేదు ఆయన్ను కూడా వేరే మార్గంలోనే చంపక తప్పలేదు వ్యూహాత్మకంగానే చంపాల్సి వచ్చింది అందుకే కర్ణదుర్యోధం లేదు సఫల స్నేహం అంటే జీవితాంతం ఉంది కాబట్టి సఫలమే కానీ సుఫలం కాదు సుఫలం అంటే మంచి ఫలితాలను ఇవ్వలేదు వాళ్ళ జీవితాలకి ఇవ్వలేదు ఎదురు చచ్చిపోయారు యుద్ధంలో వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు అంతే కదా వాళ్ళ జీవితం కూడా సుఖంగా ఏం లేదు ప్రజలకు కూడా సుఖం లేదు ఎందుకంటే వాళ్ళ కారణంగానే యుద్ధం వచ్చింది దుర్యోధనుడు పూర్తిగా కన్నుణ్ణే నమ్మాడు ఇంకెవరినీ నమ్మల భీష్మద్రోణుల్ని నమ్మి ఆయన యుద్ధంలోకి దిగలేదు కన్నుణ్ణి నమ్మి దిగాడు కర్ణుడు కనుక నువ్వు దుర్మార్గాలు చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను సమర్థించనయ్యా ఎప్పుడో నా కులం మీద ఎవరో తిట్టినప్పుడు నన్ను అడ్డుకున్నావు బాగానే ఉంది కావాలంటే నిన్ను తిట్టినప్పుడు నేను అడ్డుకుంటా లేకపోతే రెండు కోట్ల రూపాయలు తీసుకో అంతే అయిపోయింది నీకు నాకు బై అని చెప్పేసి ఉంటే భారత యుద్ధం జరిగేదిగా కానీ కర్ణుడు ఆ ధర్మం గురించి ఆలోచించుకున్నా స్నేహం ఒక్కటే ధర్మం అనుకునేటువంటి మాయలో పడి ఆయన ఏం చేస్తే దాన్ని సమర్థించాడు కర్ణుడు మనసు చాలాసార్లు బాధపడింది కృష్ణుడికి కర్ణుడికి జరిగిన సంభాషణలో స్పష్టంగా తెలుస్తుంది ఆ విషయం చాలా బాధపడ్డాడు కర్ణుడు నేను దుర్మార్గుణ్ణి నేను సమర్థించాను కానీ కృష్ణ నేనేం చేయలేను అన్నాడు మనిషి మనిషి బలహీనత నేను స్నేహానికి అంకితమైపోయా అంకిత అంత అంకితం కావాలా అంత అంకితం కావాలా ఒక మర్డర్ చేసి వచ్చినటువంటి ఫ్రెండ్ని మన ఇంట్లో రూమ్లో మన మంచం కింద దాచేసి నేను స్నేహానికి అంకితం అయ్యా అంటే దేశాన్ని ఏం చేశావు ధర్మాన్ని ఏం చేశావు ఏం చేసావు చట్టాన్ని ఏం చేశావు కోర్టులు చట్టాలు ధర్మాలు ఉన్నది నీ స్నేహితుడిని మనసం కింద దాచడానికా అదే స్నేహ ధర్మం వాడు మర్డర్ చేశాడని తెలుసున్నప్పుడు వాడు తీసుకెళ్లి మనమే పోలీసులకు అప్పగించదు అప్పగించకపో అప్పగించే ధైర్యం లేకపోయినా వరే నా ఇంటికి రావడానికి వీలు లేదు రా మనం మమకారానికి పెట్టుకుంటాం స్నేహము పుత్రుడు భార్యో భర్తో మేనలుడో ఏదో ఒకటే ఇదే మొత్తం సంక్షోభానికి కారణం మీరు ఆలోచించండి అందుకనే నేను సఫల స్నేహానికి చప్పట్లు కొట్టినా నేను అంగీకరించను అని చెప్పి మిమ్మల్ని తక్కువ చేయడంలో మర్ణించండి నన్ను అది సరైన అవగాహన కాదు సుఫల స్నేహం వాళ్ళ స్నేహం వాళ్ళకి ఉపయోగపడాలి లోకానికి ఉపయోగపడాలి అటువంటి స్నేహం జగద్గురువు కృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క స్నేహం కృష్ణ అర్జునుల స్నేహం అది వాళ్ళకు ఉపయోగపడింది ధైర్యంగా చప్పట్లు కొట్టండి ఇప్పుడు నేను అంగీకరిస్తాను అది వాళ్ళకు ఉపయోగపడింది మనకు ఉపయోగపడింది కృష్ణార్జునుల మధ్యలో అంత స్నేహం లేకపోతే అర్జునుడు డీలా పడినప్పుడు పద్యం దచ్చేయాలు భగవద్గీతను కృష్ణుడు చెప్పేవాడు కాదు శిష్యోగం భక్తోగం శిష్యోషిషే భక్తోసి నాకు భక్తుడివి నాకు శిష్యుడివి నిన్ను కాపాడుకోవడం నా ధర్మం అయ్యా అందు అందుకోసం చెబుతున్నానయ్యా అన్నాడు అని ఏ ప్రచారమో కోరుకోకుండా హాయిగా అలాగే చెప్పాడు అక్కడ ఎక్కడ నేను అందుకే ఎప్పుడైనా సభలో తక్కువ జనం ఉంటే పాపం కార్యకర్తలు బాధపడి ఏమంటే మిమ్మల్ని పిలిచామండి జనం ఎక్కువ రాలేదంటారు కంగారు పడకాయ మేము టీవీల్లో మాట్లాడుతూ ఉంటాను ఆయన వాడు ఒక్కడే ఉంటాడు ఐదు గంటలు మాట్లాడుతున్నామని చెప్పి ఆయన కూడా ఎప్పుడు వెళ్ళిపోదామని ఉంటాడు మూసేస్తే పోదామని ఉంటాడు ఆయనకి ఎందుకు నా భాగోతం నేను లలిత సహస్రం చెప్తే ఆయనకి లావణ్య సహస్రం చెప్తే ఆయనకి వాడికి డ్యూటీ వేశారు ఉంటాడు ఒక్కోసారి మేము షూటింగ్ పెడితే ఒకే రోజు ఎనిమిది భాగాలు పది భాగాలు చేస్తాం అంటే ఐదేసి గంటలు ఏకధాటిగా మాట్లాడడం ఏ పుస్తకము లేకుండా ఏమీ లేకుండా ఐదు గంటలు అలా కెమెరా ముందు మాట్లాడడమే అంతే అది దాన్ని ఏదో అరగంట అరగంట కింద చేసుకుని వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ తాపత్రయం వాళ్ళది మా తాపత్రయం మాది ఇందులో ఎక్కడ మరి ఒక కెమెరా వాడు తిప్పితే ఎవరు లేరు కదా అయినా మాట్లాడేం కదా అందుకని మేమంటాను నేను ఇద్దరు ఉంటే సభ నలుగురుంటే మహాసభ ఎనిమిది మంది ఉంటే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అంటాను ఇది మొత్తం నా దృష్టిలో ఇవేళ జరుగుతున్న సభ సమ్మక్క సారలమ్మ జాతర సందేహం ఏమీ లేదన్నది చాలా ఎక్కువ లేకుండా మేము అలవాటు పడ్డాం అది ఇప్పుడు నాకు గుర్తొచ్చేదల్లా అప్పుడు భగవద్గీతే సగమైన నిండలేదని వగవంగా పనియలేదు భగవద్గీతం జగమందు విన్నది ఒకడే సగమైన నిండలేదని వగవంగా పనియలేదు భగవద్గీతను జగమందు విన్నదొక్కడే జగమంతయువ్యాప్తి చెందే జ్ఞానప్రతిభన్ అంచేత మన పుస్తకాలు ఎంతమంది చదువుతున్నారు మన మాటలు ఎంతమంది వింటున్నారు ఇవి వక్తలు రచయితలు ఆలోచించాల్సిన విషయాలు కాదు నువ్వు రాసేది రాయ్ చదివోడు చదువుతాడు వెళ్ళవలసిన చోటకి వెడుతుంది అది నీకు చిత్తశుద్ధి ఉంటే పెడుతుంది దాని ద్వారా ఏదో బహుమతులు పొందుదాం పురస్కారాలు పొందుదాం ఎంపీ గారి దృష్టిలోకి వెళితే మనకి ఫండ్స్ వస్తాయి ఈ దరిద్రపు ఆలోచనలు వద్దు ఎంపీ బాగుపడ్డం కోసం పుస్తకం వాడు మనం అనుగ్రహించడానికి కాదు ఆయన బాగుపడడం కోసం పుస్తకమే ఆయన ఆలోచనలు మారడానికి మన పుస్తకం ఇవ్వాలి ఆలోచనలు మారడానికి మన ప్రవచనం వినమని చెప్పాలి అంతేకాని ఆయన ఎవరో వచ్చి వింటే మన కార్యక్రమం మళ్ళీ పెట్టిస్తాడు అక్కర్లేదు మరి ఇప్పుడు ఉందా ఎక్కువ ఇంకా కల వారు మళ్ళీ పెట్టించడం రావడానికి సిద్ధంగా లేము ఇక్కడ ఈ ధైర్యమే ఈ జ్ఞానమే ఉండాలి వారు పెట్టించడం వారి కోసం మన కోసం కాదు వారికి అవసరం ఉంటే పెట్టించుకోమంటే మానమేనండి ఈ ప్రాపకాలు ఇవన్నీ అసలు ముందు చెప్పే మనిషికి పనికిరవు కవులు పండితులు జ్ఞానులు అన్నవాళ్ళు కూడా ఎలా ఉండడం వల్లే దేశం నాశనం అవుతుంది వారెవరో వినాలి వారెవరో చేయాలి అవన్నీ వారిని పిరవలేరా వారు వచ్చే ముందు నేను మాట్లాడతా వారు ఉండగా మాట్లాడతా ఇప్పుడు వారు ఉండగా మాట్లాడేది వినడం వాడే అదృష్టమా మన అదృష్టమా ఏం ఇది వాడికి యోగం ఉంటే వింటాడు లేకపోతే పోతాడు మనకి ఎందుకంటే కూడా వారు మనం అనవసర ప్రాధాన్యాలు అనవసర వ్యక్తులు ఇస్తుంటే వాళ్ళు రెచ్చిపోతారు అలాగే వినడం ఆయన అవసరం అయితే వింటాడు వెనకాల కూర్చొని వింటాడు మనకు అనవసరం లేక మానేస్తారు వింటున్న వాళ్ళందరూ మంచివాళ్ళు కదా వాళ్ళెవరో రావాలా చోటు లేకపోయినా మధ్యలో కూర్చుని నిలబడి ఉంటారు ఎంతకంటే ఏమిటండి వారెవరండి రావడానికి వారికి ప్రాప్తం ఉంటే వస్తారు లేదా లేదు మనకెందుకు ఈ కలిసి కలిసి అనే జుడు సఫల విఫల సుఫల సుఫల సుఫలశ్రహం కృష్ణార్జునులదే ఎందుకని ఆ ప్రేమ కారణంగానే చెప్పాడు మనకి భగవద్గీత దక్కింది కృష్ణార్జునుల యుద్ధంలో భారత యుద్ధంలో ధర్మపక్షం గెలిచింది ఆ స్నేహం కారణంగా లేకపోతే కృష్ణుడు గుర్రాలు తోల్తాడా ధర్మం కోసం కాకపోతే పాండవులు ఏమైనా జీతం ఇచ్చారు రెండు ఇడ్లీ సాంబార్ కూడా పెట్టలేదు ఈ పెద్ద మనిషి ఇది సుఫల స్నేహం అందుకని ఇద్దరు అంటే కృష్ణార్జునుడు లెక్క కర్ణ దుర్యోధనుడును ద్రుప ద్రోణ ద్రుపదులు కాదు సఖ నౌ సుఖ దుఃఖాలు కలిసి అనుభవించడం అంటే ఎవరికి దుఃఖం వచ్చినా ఇంకోళ్ళు ఆదుకోవాలి అందుకే అర్జునుడు డీలా పడితే కృష్ణుడు సహవీర్యం సఖవీర్యం కరవాకై ఇద్దరూ కలిసి కృషి చేద్దాం మన తేజస్సు కనబడే విధంగా ప్రకాశించే విధంగా ఇద్దరం కలిసే కృషి చేద్దాం అలా మనకి భగవంతుడు అనుగ్రహించునుగాక మనల్ని తేజస్వి నా అవధియతం వస్తు ముఖ్యమైన మాటిది నా నహ నౌ అవధీతం తేజస్వి అస్తు మన చదువు మన విద్య తేజోవంతమగునుగాక అంటే ఉద్యోగం దొరుకునుగాక కాదు మనకది జ్ఞానాన్ని ప్రసాదించునుగాక మన సమస్యల్ని పరిష్కరించుకునే ధైర్యాన్ని ఇచ్చునుగాక అది తేజస్వి అవడం అంటే ఇవాళ విద్యలు తేజస్వంతం అవుతున్నాయా ఊరికే ఫీజు రీఎంబెర్స్మెంట్ కాబట్టి ఫీజస్వంతం అవుతున్నాయి విద్యలు తేజస్వంతం కావడం లేదు విద్య ఫీజస్వంతం తేజస్వంతం కాదు ఇక్కడ ఫీజు దొక్కింది ఫీజు దొరికింది చెప్పేయండి తేజస్వంతం కావాలంటే విద్యార్థి ఆత్మహత్య చేసుకోకూడదు చేసుకున్నాడంటే అతని విద్య తేజస్వంతం కాలేదు ఖచ్చితంగా అతనికి అర్థం కాలేదు ఏం చేదివాడు అసలు అర్థమైన వాడు కూడా ఆత్మహత్య చేసుకోడండి అర్థమయ్యే స్థాయిలో వీడు చెప్పడం లేదు అర్థం కావడం మాకు అనవసరం బట్టి బట్టే అది నైంటీ సెవెన్లో వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో వస్తుంది టూ థౌసండ్ సెవెంటీన్లో వచ్చింది సెవెంటీ సెవెన్ లెక్క అనమాట వీడు శనిగాడు ఇక్కడ అన్ని సెవెన్ సెవెన్ అని చెప్తున్నాడు సెవెన్ లెక్కి జోదం లాగా అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది కాబట్టి వస్తాడు అన్నట్టు ఇంపార్టెంట్ ఏమిటండి అసలు పుస్తకం అంతా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కానిది పాఠాల్లో ఎవరు పెట్టరు ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్ వార్తాపత్రికల్లో ఉంటే ఉండొచ్చండి పుస్తకంలో ఇంపార్టెంట్ తప్ప ఇంపార్టెంట్ ఎందుకు ఉంటుందండి అంతా ఇంపార్టెంట్ మళ్ళీ మాస్టర్ని ఇంపార్టెంట్ చెప్తారు పైకి ఇప్పుడు మా ఉపాధ్యాయుల కర్మ ఎలా వచ్చిందంటే పాఠం చెప్పేవాడు మాస్టర్ కాదు ఇంపార్టెంట్ చెప్పేవాడే గొప్ప మాస్టర్ ఇప్పుడు మనకి జాతకాలు చెప్పేవాడికి మాకు తేడా ఏముంది వాళ్ళు ఏదో ముహూర్తాలు పడి చెప్పినప్పుడు మేము కూడా ఇది వస్తుంది అంటే రాకపోతే మా కర్మ ఇది వస్తే ఆయన చేపితే చివరికి మాస్టర్లు ఎలా తయారయ్యారు జాతకాలు చెప్పేవాడు తయారయ్యారు పాఠం చెప్పమంటావా జాతకం చెప్పమంటావా ఎందుకని మన వ్యవస్థలో దోషం మన ఆలోచనలైన దోషం ఉంది తేజస్వి నావతీతం వస్తు అంతేకాదు ఇంకొక ప్రమాదం ఉంది అందుకే వెంటనే నివారిస్తున్నాడు శాంతి సూక్తం శాంతి మంత్రం ఎంత గొప్పదో చూడండి విద్య ప్రతిభావంతమైతే ప్రభావవంతమైతే తేజస్వంతమైతే వెంటనే మనుషుల మధ్యలో ఈ ఇద్దరి మధ్యలో స్పర్ధలు ప్రవేశిస్తాయి నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అంటూ అందుకని మా విద్విషావహి మనం జీవితం మొత్తం మీద ఎప్పుడూ ఒకరినొకరు ద్వేషించుకొనకుందుముగాకా ఇది ద్రుపద ద్రోణులకి వర్తిస్తుందా లేదా వాడు ద్వేషించుకోబట్టే కదా అంత కూడా అయింది అంటే ఈ విద్యార్థులు చదువుకోవడం ఎందుకు అంటే ద్వేషించుకొనకుందు కాక ఇక్కడ మనం గమనించాలి ఈ ద్వివచనం ఎందుకు సంస్కృతంలోనే ఉంటుంది మీకు ద్వివచనం తెలుగులో లేదు ఇంగ్లీషులో లేదు నాకు తెలిసి ప్రపంచంలో ఏ భాషలోనూ ద్వివచనం ఉందని నేను అనుకున్న ఒక సంస్కృతంలోనూ ఉంది రామహ రాము రామాహ రామక అంటే రాముడు రాము అంటే ఇద్దరు రాములు రామాహ అంటే చాలామంది రాములు రామహ రామాహ చాలు కదా బహువచనం ఏకవచనం బహువచనం సింగులేర్ వై జూయల్ నెంబర్ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి విద్యాభ్యాసం చేయించే విధానం దేశంలో ఉంది కాబట్టి ఇద్దరికీ కలిపి చెప్పే సూచనలన్నీ ద్వివచనంలో ఉండాలి కాబట్టి వైదిక విద్యా విధానానికి ప్రధాన భాష అయిన మీడియం మాధ్యమమైన సంస్కృతంలో ద్వివచనం ఏర్పడింది అంటే మీరు కలిసి బతకండి కలిసి జీవించండి కలిసి ఉండండి అని చెప్పినటువంటి ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి ఈ విద్యార్థి దశలో కాదు జీవితం అంతా కలిసి ఉన్నాడు పైగా కలిసి ఉండమని చెప్పింది ఎవరు ఇద్దరు కార్పొరేట్ విద్యార్థులు కాదు ఇద్దరూ బాగా డబ్బు ఉన్నవాళ్ళ పిల్లలు కాదు ఇద్దరూ పేదవాళ్ల పిల్లలు కాదు ఒకరు బాగా తెలివి ఉన్నవాడు ఒకరు కాస్త మందకోడిగా ఉన్నవాడు మధ్యాహ్నం ఏం చేసేవాడు ఈ గురువుగారు ఈ పాఠం చెప్పాక ఒరే అబ్బాయి నీకు కాస్త బంధు వచ్చేసి ఏకసంతాగ్రాహి అంటారు ఒక చెప్పగానే వాడు పట్టేస్తాడు నువ్వు నీకు వచ్చేసింది కదరా పాపం వాడికి చెప్పరా మధ్యాహ్నం అని గురువు గారు కాస్త మధ్యాహ్నం ముక్తాయాసంతో ఆశ్రమంలో పడుకుని ఉండేవాడు ఈ మధ్యాహ్నం పాఠం శిష్యుడు పెద్ద శిష్యుడు బాగా వాడు కొంచెం మామూలు వాడికి చెప్పాడు ప్రేమగా చాలా ప్రేమగా దాంట్లో వీడు అహం సంతృప్తి నేను నీకు చెప్తున్నా నేను ఒక గురువుని అనే ఒక భావం వీడికి నాకు చెప్పాడు కాబట్టి ఈ విద్యార్థిని నేను గురువుగా భావించాలనే భావం ఆయనకి ఇంత సామరస్యాన్ని కాపాడిందండి మన విద్యా విధానం ఈ ఎక్కడైనా కనపడుతోందా మనకి ఏం కోల్పోయాం ఎందులో ఉన్నాం ఆలోచించాలి అందుకే ఎప్పుడు తపస్సు ఒక్కరే చేయాలి విద్య అధ్యయనం ఇద్దరు కలిపి చేయాలి ఇద్దరు కలిపితే మించకూడదు మళ్ళీ మన వాళ్ళ కంబైన్డ్ స్టడీ కంబైన్డ్ స్టడీ అని మన పిల్లలు నలుగురు చేరతారు అది మళ్ళీ అయిపోయినట్టే లెక్క ఎందుకంటే దానికి హిందీలోనూ ఉర్దూలోనూ ఓ మాట ఉంది ఏక్ నిరంజన్ దో సుఖీ తీన్ గడబెడ్ చార్ చెడ్ చెడ్ పాటపట్టే వా ఆయన బాగా చెప్పాడు ఆ విషయం ఒక్కడుంటే నిరంజన సుఖం లేదు ఉండ చాయిగా ఇంక లేదు నిర్ణయాలనే ఆయన తీసుకునేది మంచిదే నిరంజనంగా ఉండగలగలగా ఉండలేదు దుఃఖం వస్తుంది చెప్పుకుందుకు మనిషి ఉండాలి కదా అందుకని దో సుఖీ ఇద్దరుంటే పర్వాలేదు ఇక దీనిని గడబెడి చారు చెడ అంతే లేక అందుకే మన వేదిక వేదిక విద్యా విధానంలో ఇద్దరినే పెట్టారు ఖచ్చితంగా ఇక్కడే మనం గ్రహించాలి ఇంకో మంత్రంలో రెండవ మంత్రంలో ఓం శం నో మిత్ర షం వరుణ శం నో భవత్వర్యమా షం న ఇంద్రో బృహస్పతి షం నో నమో బ్రహ్మణే నమస్తే వాయో థమే ప్రత్యక్షం బ్రహ్మాసి థమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు అవతు మాం అవతు ఓ ఓం శ్యాం తి శ్యాం ఈ మంత్రాల్లో ప్రధానమైన అర్థం ఉండి షన్నో మిత్రకారుణగా మిత్రక అనేది సూర్యుడికి పర్యాయపదంగా చెబుతారు మిత్రశబ్దాన్ని సూర్యుడికి వాడే పదాల్లో పర్యాయపదంగా వాడతారు ద్వాదశ మిత్రుడు వేరు సూర్యుడు వేరు ఆదిశ్యుడు వేరు పూష వేరు భగ వేరు పన్నెండు మాసాలకి పన్నెండు రకాలుగా ఉంటాడు సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఆయనకి ఒక్కొక్క పేరు పెట్టారు ప్రతి మాసానికి పాలకులుగా ఒక దేవ ఒక ఒక దేవత ఒక రాక్షసుడు ఒక అప్సరస ఒక దేవర్షి ఒక మహర్షి ఐదుగురు ఉంటారండి ప్రతి మాసానికి పాలకులు ఒక దేవత ఒక ఆదిత్యుడు అనమాట ద్వాదశ ఒకడు ఒక రా ఒక ఒక రాక్షసుడు ఉంటాడు దేవతలకు ఎంత ప్రాధాన్యమో వీళ్ళకెంతే ప్రాధాన్యం ఒక రాక్షసుడు ఒక అప్సరస ఉంటుంది మాసాన్ని పరిపాలించే అప్సరస ఒక అప్సరస ఉంటుంది అరవై వేల మందిలో ఒక ఆవిడికి పాలక నా బాధ్యతలు అప్పగించారు ఒక దేవర్షి ఉంటాడు ఒక మహర్షి ఉంటాడు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జయంతి వైశాఖ మాసంలో ఎందుకు వస్తుందంటే హనుమంతుడు తల్లి అంజనాదేవి మనకి మామూలుగా తెలుసున్న విషయం ఆవిడ అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల ఆవిడ అప్సరస ఆ పుంజిక స్థలని రావణాసురుడు బలాత్కారం చేశాడు ఆ స్థల ఆ జన్మలో రావణుడి మీద కక్ష తీరక అంజనాదేవిగా పుట్టి ఇటువంటి దుర్మార్గుని చంపాలంటే వాయుబలం ఉన్న కొడుకు పుడితే తప్ప సాధ్యం కాదని మహాతపస్సు చేసి వాయుదేవుని యొక్క వరప్రసాదాన్ని పొంది వాయు వాయుపుత్రుడైన ఆంజనేయుడిని కంది ఆ ఆంజనేయుడు గడగడలాడించాడు రావణాసురుణ్ణి మనకు అందరికీ తెలుసు హనుమంతుడు పరాక్రమం అవగా ఎందుకంటే చూసింది ఆ ఆయుధాలకు ఎప్పుడునండి ఆకురాయి పదును పెట్టదండి అవమానం పదును పెడుతుంది గమనించాలి ఆయుధానికి అవమానం పదును పెడుతుంది ఆకురాయి పదును పెట్టదు అవమానంతో ఒకడు ఆయుధం ప్రయోగిస్తే అది వంద మందిని చంపుతుంది ఒక్కండి కాదు మామూలుగా ప్రయోగిస్తే ఊరికే కుక్కకో పిల్లికో తగులుతుంది వెనక్కి వస్తుంది అది కూడా చదవదు మనం గురి గురు చూసే విధానం అలా ఉంటుంది అదే అవమానం అనే దాని ఆకురాయి మీద కనుక ఆయుధాన్ని పదును పెడితే అది చాలా పదునుగా పనిచేస్తుంది అంజనాదేవి ఆయు అవమానం అనే ఆకురాతి మీద పదును పెట్టి ఆంజనేయుడు కంది అందుకని ఆంజనేయుడు అలా పనిచేసాడు అంటే ఈ ద్వాదశాదిష్యులు ఉన్నారు కాదు అక్కడే ఈ పేరు నో మిత్రశం శం నో భవత్వర్యమా అర్యమా అనేది కూడా ద్వాద పేరుగా వస్తుంది మిత్రక అనేది కూడా వస్తుంది ఇద్దరికి స్థూలంగా చూస్తే శివుడు అని అర్థమే కానీ మిత్రుడు ఉండే మాసం వేరు అర్యముడు ఉండే మాసం వేరు పూష ఉండే మాసం వేరు భగుడు ఉండే మాసం వేరు అడితా సహస్రనామాల్లో భగారాధ్యాయ నమక అంటారు భగారాధ్య మాయా మధుమతి మహి అని ఉంటే భగారాధ్య అంటే మనకు తోచిన వెర్రి అర్థాలు చెప్పకూడదు భగ అంటే అక్కడ సూర్యుడు సూర్యుని చేత ఆరాధింపబడింది అమ్మవారు సూర్యోప సూర్యుడు సూర్యమండలంలో సైతం ఉపాసన జరుగుతుంది అని అర్థం అక్కడ మనకేదో వాడుకలో ఉండే అర్థాలని చెప్పి వామాచారాలు విచిత్రమైన ఆచారాలు సమర్థించకూడదు చాలా తప్పది భగారాధ్య అంటే భగేన ఆరాధ్య సూర్యేణ ఆరాధ్య దేవీ ఉపాసకుల్లో సూర్యుడు ఒకడు పన్నెండు మంది ఉంటారు మనుశ్చంద్ర కుబేరశ్చ మా లోపాముద్రా మన్మథక శివ అగస్థిరగ్ని సూర్యశ్చ నంది స్కంద శివస్తధ క్రోధ భట్ట రకో దేవ్యా ద్వారశౌమీ ఉపాసకా పన్నెండు మంది ప్రసిద్ధులైన దేవీ ఉపాసకులు ఉన్నారు అందులో మను మను ఒకడు కుబేరుడు ఒకడు చంద్రుడు ఒకడు లోపాముద్ర ఒక ఆమెడ అన్న ఒక మన్మథక మన్మథుడు ఒకడు నంది మన్మథ విద్య అంటారు కామవిద్య అంటారు దానికి మన్మధుడు ప్రచారం చేశాడు శ్రీ విద్యని అందుకని అగస్యుడు ఒకడు అగ్నిదేవుడు ఒకడు సూర్యుడు ఒకడు నందీశ్వరుడు ఒకడు స్కంధుడు ఒకడు నందీశ్వరుడు ఒకడు కాబట్టి నంది విద్య అనే మాట వస్తుంది స్కంధుడు ఒకడు స్కంధమాత అనే మాట వస్తుంది గుహాంబ అనే మాట వస్తుంది అలాగే శివ స్వయంగా శివుడు ఆవిడ భర్తే ఆవిడకు ఉపాసకుడు అందుకే రామకృష్ణ పరభుంస శారదాదేవినే ఉపాసించాడమ్మా మహానుభావుడు అదే పద్ధతిలో ఏమీ తప్పులేదు అందరు భార్యని భగవంతుడిగా భావించాడు ఆయన అలా భావించకపోతే మామూలు భార్యతో వ్యవహరించినట్టే వ్యవహరించేవాడు అలా కాకుండా వేరేలా బ్రహ్మచర్యం పాటించాలంటే ఆవిని జగన్మాతగానే భావించాలి అలాగే భావించి శారదాదేవిని కూర్చోబట్టి పూజ చేశాడు అభిషేకం చేశాడు ఆయన అలా చేసినవాడు శివుడు తర్వాత మళ్ళీ రామకృష్ణ పరమహంస ఒక్కడే మహానుభావుడు అందుకే ఆ మఠం ఇంతకాలం అదే తేజస్సుతో వెలుగొందుతోంది ఆయన తపస్సు కారణంగా అంతటి వైభవోపేతమైన యోగిత్వమైనది అలాగ శన్నో మిత్ర శం వరుణ శన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతికి ఇంద్రుడెవరు బృహస్పతి ఎవరు ఇవన్నీ ప్రకృతి శక్తులుగా ఉన్నాయి ఇవి ముఖ్యం ఈ సూర్యశక్తి అగ్నిశక్తి ఇంద్రశక్తి అన్నీ కూడా అణువులే మొత్తం జీవిత శక్తి ప్రపంచమంతా అణువులు చేసే నాట్యం అణువులు చేసే నాట్యం ఆ అణువుల నాట్యంలో కొన్ని అణువులు కలిస్తే భూమండలం అయింది కొన్ని అణువులు కలిస్తే సూర్య మండలం అయింది కొన్ని అణువులు కలిస్తే అగ్ని అయింది కొన్ని అణువులు కలిస్తే వాయువు అయింది మొత్తం అంతా అణువలయమే అనే విషయం సైన్స్ కూడా అంగీకరిస్తుందో లేదా మన వేదం మన శాంతి సూక్తాలు ఎప్పుడో చెప్పాయే విషయాన్ని జగత్తంతా శక్తిపరమైన అణువులు